మీలో చాలా మంది కోరుకున్నట్టు స్కిన్ కేర్ గురించి వీడియో చేయబోతున్నానండి. స్పాట్స్, వింకల్స్, ఇంకా ఏమైనా స్కార్స్ లేకపోతే వచ్చిన మార్క్స్ పడుతుంది కదా, ఆ మార్క్స్ అండ్ పింపుల్స్ వచ్చిపోయిన తర్వాత మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలు, ఇంకా నేను చెప్పడం కాదండి, మీరే నాతో చెప్తారు చాలా బాగుందని. పిండిలో కలుపుకోవాలి అని అనుకుంటే స్పెషల్గా ఆ రోజు నేను ఓన్లీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ పిట్టు ఉంటుంది కదా, అందులో కూడా కొంచెం జ్యూస్ ఉంటుంది. లుక్ ఎట్ దిస్, బయట అలసిపోయి టైర్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తే హాయిగా ఉంటుంది కదా, మీరు దీంతో స్నానం చేసి చూడండి, ఆ ఫ్రెష్నెస్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఏ జ్యూస్ తాగుతున్నారు ఆ జ్యూస్? మ్యాంగో జ్యూస్ యాడ్ చేసి కూర్చోలేరు. హాయ్, హలో, అందరికి నమస్కారం, నేను మీ మోనిషా. వెల్కమ్ టు యువర్ మోనిషా యూట్యూబ్ ఛానల్. చేయబోతున్నానంటే మీలో చాలా మంది కోరుకున్నట్టు స్కిన్ కేర్ గురించి వీడియో చేయబోతున్నానండి. ఎస్, స్కిన్ కేర్ అనేది మన హెల్దీ లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈరోజు మనం అందంగా ఉంటే రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, స్కిన్ హెల్దీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మనం ఎప్పటికప్పుడు స్కిన్ని హెల్దీగా, హైడ్రేటెడ్గా అండ్ గ్లోయింగ్గా, అందంగా తయారు చేసుకునే బాధ్యత మనది మాత్రమే. సో ఆలస్యం చేయకుండా స్కిన్ కి సంబంధించిన ఒక అద్భుతమైన పౌడర్ మీకు చూపించబోతున్నాను, దట్ ఈస్ బాతింగ్ పౌడర్ అన్నమాట. ఈ అద్భుతమైన పౌడర్ ని మీరు రోజు కనుక వాడితే, రోజు కూడా అవసరం లేదు, ఆల్టర్నేట్ డేస్, లేదంటే వీక్లీ 3 times వాడినా సరిపోతుంది, వాడితే స్పాట్స్, రింకల్స్, ఇంకా ఏమైనా స్కార్స్, దెబ్బ తగిలితే వచ్చిన మార్క్స్ పడిపోతాయి కదా, ఆ మార్క్స్ అండ్ పింపుల్స్ వచ్చిపోయిన తర్వాత మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలు, ఇంకా ట్యాన్ ఏమైనా ఉంటే ఆ ట్యాన్ పోతుంది. అసలు ఎంత ఫ్రెష్గా, గ్లోగా, హైడ్రేటెడ్గా ఉంటుందంటే ఈ పౌడర్ వాడినప్పుడు. ఇంకా నేను చెప్పడం కాదండి, మీరే నాతో చెప్తారు చాలా బాగుందని. అండ్ ఇంకో విషయం ఏంటంటే, జనరల్గా ఎక్కువ ఇలాంటి డార్క్ స్పాట్స్ తోటి, డార్క్ సర్కిల్స్ తోటి, లేదంటే మార్క్స్ తోటి, స్కార్స్ తోటి ఎక్కువ బాధపడే వాళ్ళు రెగ్యులర్గా రోజు వాడితే రిజల్ట్ చాలా త్వరగా వస్తుంది అన్నమాట. సో ఇంత మంచి పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చెప్పిస్తాను, ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో కూడా మీకు చూపించేస్తాను. ఈ బట్టివేరు గురించి చెప్పాలంటే నిజంగా సూపర్ అండి. ఈ బట్టివేరు ప్రతి ఫేస్ ప్యాక్లోని యూజ్ చేస్తారు, చాలా ప్రోడక్ట్స్లో కూడా యాడ్ చేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే ఇది మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. మీకు తెలుసా, పర్ఫ్యూమ్లోని అలాగే రూమ్ ఫ్రెషనర్లో కూడా బట్టివేర్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే మంచి స్మెల్ ఇస్తుంది కాబట్టి. ఇది హైడ్రేటెడ్గా ఉంచుతుంది స్కిన్ని. బయటకు వెళ్ళినప్పుడు సన్ వల్ల బర్న్ అయిపోయి స్కిన్ రెడ్డిష్గా అయిపోవడము, లేదంటే చాలా ఇరిటేషన్గా అవ్వడము, సన్కి సంబంధించిన స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అవన్నీ కూడా నీట్గా క్యూర్ చేసేస్తుంది చాలా ఫాస్ట్గా అనమాట బట్టివేర్ అనేది. అండ్ ఆల్సో స్కిన్ టోన్ని చాలా ఈవెన్గా చేస్తుంది అనమాట. అంటే కొంతమందికి అన్ఈవెన్గా ఉంటుంది కదా, అంటే కొన్ని ప్లేసెస్లో కొంచెం డార్క్గా ఉండి, ఒక దగ్గర కొంచెం బ్రైట్గా ఉండి, అలా ఉంటుంది కదా, అలా కాకుండా స్కిన్ టోన్ని ఈవెన్గా చేస్తుంది వట్టివేరు మీరు యూజ్ చేస్తే కనుక రెగ్యులర్గా. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే వట్టివేరు గురించి చాలా ఉన్నాయండి, చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. సో వట్టివేర్ అనేది మాత్రం మీరు వేరేదే మిస్ చేసినా మిస్ చేయకపోయినా వట్టివేర్ని మాత్రం మీ ఫేస్ ప్యాక్ పౌడర్లో ఖచ్చితంగా యాడ్ చేసుకుని చూడండి, రిజల్ట్ సూపర్గా ఉంటుంది. ఎస్, ఇంకొక ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడుకుందాం. సో పసుపు, మీ అందరికీ తెలిసిందే పసుపు అనేది బ్యాక్టీరియా మొత్తం చంపేస్తుందని. సో మీ స్కిన్లో ఉన్న బ్యాక్టీరియాని కానీ, డర్ట్ని కానీ, ఆ ట్యాన్నెస్ని కానీ నీట్గా క్లీన్ చేసేస్తుంది అన్నమాట. ఇంకొక ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడుకుందాం. సో దీన్ని వైట్ పసుపు అని కూడా అంటారు. దీని గురించి చెప్పాలంటే లోపల పోర్స్ నుంచి బయటికి రప్పించి డర్ట్ని అలా క్లీన్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఐటమ్ పెసలు గురించి చెప్పాలంటే,
స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట పెసలు. అండ్ ప్రతి ఒక్కరు సున్నిపిండిలో మనం పెసలు అండ్ మినపప్పు అండ్ శనగపప్పు ఈ పెసరపప్పు ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. రెడ్డి కందిపప్పు పెసలు ఇవన్నీ అంటే ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు మీరు. నేను రెండు తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఒక స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. డర్ట్ అంతటిని కూడా చక్కగా క్లీన్ చేసేస్తుంది. నెక్స్ట్ రోజ్ పౌడర్. రోజ్ పౌడర్ చక్కటి పింకిష్ కలర్ని ఇస్తుంది. అలాగే ఒక గ్లో, ఒక ఫ్రెష్నెస్, ఆ గ్లో అలా వచ్చేస్తుంది అనమాట. రోజ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఉట్టు రోజ్ పౌడర్ని కూడా ఫేస్ ప్యాక్లో పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకొని చూడండి, పింకిష్గా గ్లోగా ఉంటుంది. సో ఇది కూడా మనం ఫేస్ ప్యాక్లో యాడ్ చేసుకుంటున్నాము. నేను రోజ్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంట్లోని రోజ్ గార్డెన్ అంటే రోజ్ చెట్లు చాలా ఉంటాయన్నమాట, నేను అక్కడ రోజు పువ్వులు తీసి దేవుడికి పెట్టడము లేకపోతే మనం పెట్టుకోవడం చేస్తాం కదా, ఆ పువ్వులన్నీ కూడా నేను చక్కగా ఆరబెట్టి నీళ్ళలోని తర్వాత పౌడర్ చేసుకుంటాను అనమాట. సో రోజ్ పౌడర్ అనేది నేను అట్లా ఇంట్లో తయారు చేసుకుంటాను. బయట కూడా మార్కెట్లో దొరుకుతుంది. యాజ్ యూ విష్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. బట్ రోజ్ పౌడర్ అనేది కూడా మీరు యాడ్ చేసుకుంటే సున్నిపిండిలోని పింకిష్గా గ్లోగా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, నేను ఇందులో యాడ్ చేయలేదు ఇప్పుడు, బట్ జనరల్గా అప్పుడప్పుడు సున్నిపిండి చేసినప్పుడు మేము యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఏంటంటే అది ఆరెంజ్ తొక్కలు కొంచెం నీడలో ఆరబెట్టేసి బాగా ఎండిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకుంటాం. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అది ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఆయిల్ అంతా లేకుండా చూసుకుంటాం. అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ నిమ్మ చిక్కలు ఉంటాయి కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రైస్. రైస్ కూడా చాలామంది సున్నిపిండిలో వాడుతుంటారు. రైస్ అనేది కూడా ఒక స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ని చాలా స్మూత్గా సాఫ్ట్గా చేస్తుంది అన్నమాట రైస్ అనేది. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే, ఇప్పుడు నా పాప ఉంది కదా, తనకి కూడా నేను చక్కగా నూనెతోటి ఆర్ మీగడితోటి మసాజ్ చేసి నలుగు పెడతానమాట. తనకి చేసేటప్పుడు ఈ రైస్ని నేను అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం గరుకుతనం అనేది ఉంటుంది కాబట్టి. రైస్ని యాడ్ చేయండి నేను తన సున్నిపిండిలోని. మన కోసం ఇప్పుడు నేను చెప్తాను కాబట్టి రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు చిన్నపిల్లలకి చేసేటప్పుడు రైస్ మీరు అవాయిడ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఐటమ్స్. సో ఇందులోని ఇంకొక మంచి ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుంటాం అప్పుడప్పుడు. అదేంటంటే, జనరల్గా నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతుంటాను. ఐ మీన్ అందులో ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా వేసి జ్యూస్ తాగుతుంటాము. ఎప్పుడైనా ఇలా ఇలా సున్నిపిండిలో కలుపుకోవాలి అని అనుకుంటే స్పెషల్గా ఆ రోజు నేను ఓన్లీ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగిన తర్వాత వచ్చే పెప్పు ఉంటుంది కదా, అందులో కూడా కొంచెం జ్యూస్ ఉంటుంది. అది మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయకుండా అది తీసుకొని, ఆ పెప్పును తీసుకొని చక్కగా పరిచేసి నీళ్ళలోని ఆరబెట్టేసి ఒక రోజు అంతా, మేబీ అది మ్యాక్సిమం 2 డేస్ పట్టచ్చు, ఐ మీన్ నీడలో ఆరేస్తే కనుక. ఆ పిప్పు మొత్తం ఆరేసిన తర్వాత ఆ పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ కూడా ఈ సున్నిపిండిలో యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో అది కూడా యాడ్ చేసుకొని చూడండి, బాగుంటుంది. క్యారెట్ అండ్ బీట్రూట్ది అనమాట అది. ప్రస్తుతానికి ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా, వీటిని మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మనం ఒకసారి మిక్సీలోని పౌడర్ చేసేసుకున్న తర్వాత దాన్ని జల్లించాలన్నమాట. జల్లించిన తర్వాత ఫైన్గా పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ని మనం వాడుకోవాలన్నమాట. లేదు నా స్కిన్ చాలా రఫ్గా ఉంది, బాగా డ్యామేజ్ అయింది, డ్యామేజ్ ఇన్ ద సెన్స్ నాట్ సెన్సిటివ్, సెన్సిటివ్గా ఉన్న స్కిన్కి రఫ్ సున్నిపిండి వాడకూడదు మీరు. చాలా నార్మల్ అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వాడచ్చు. కొంచెం రఫ్గా కావాలి, స్క్రబ్ లాగా యూజ్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే కనుక ఎక్కువ ఫైన్ పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను మాత్రం ఇది ఫైన్ పౌడర్ చేసుకొని జల్లించిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? లుక్ ఎట్ దిస్, చాలా బాగుంది. మెత్తగా అయిపోయింది పౌడర్, స్మెల్ మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఇందులో రోజ్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. మనం ముందు యాడ్ చేసుకోవచ్చు, ఆర్ సున్నిపిండి తయారు చేసిన తర్వాత ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. సో నీట్గా కలిపేసుకోవాలి. కలుపుతున్నప్పుడే ఆ రోజ్ ఫ్లేవర్ స్మెల్ భలే వస్తుంది ఫ్రెష్గా.
ఇప్పుడు దీంతో మనం స్నానం చేసిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఫీల్ అవుతామో తెలుసా? బయట అలసిపోయి టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తే హాయిగా ఉంటుంది కదా, మీరు దీంతో స్నానం చేసి చూడండి, ఆ ఫ్రెష్నెస్ అనేది మీరు ఫీల్ అవుతారు. అండ్ స్ట్రెస్ కానీ లేదంటే ఆ టైర్డ్నెస్ కానీ అంత పోతుంది, అలా ఎగిరిపోతుంది అనమాట ఈ పౌడర్తో మీరు స్నానం చేస్తే అంత బాగుంటుంది. ఈ ఫేస్ ప్యాక్లో ఇది బాడీ ప్యాక్ యాక్చువల్లీ, సో మీరు బాడీ అందరికీ కూడా చక్కగా పట్టించి ఆర్ జస్ట్ వేసుకొని మొత్తం ఫ్రెష్గా స్నానం చేసేయచ్చు కాబట్టి. సో ఈ ప్యాక్లోని మనం పచ్చిపాలు అంటే పెరుగు కలుపుకోవచ్చు, వాటర్ కలుపుకోవచ్చు, పాలు కలుపుకోవచ్చు, అలాగే దాంతోపాటు తేనె కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, అండ్ జ్యూసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఆరెంజ్ జ్యూస్. మీరు ఏ జ్యూస్ తాగుతున్నారు ఆ జ్యూస్, మ్యాంగో జ్యూస్ యాడ్ చేసుకోవచ్చో లేదో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో పపాయ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ అన్ని కూడా నేను ట్రై చేశాను అనమాట, చాలా బాగున్నాయి రీజన్స్. సో పచ్చిపాలు ఎందుకంటున్నా అంటే పచ్చిపాలు రాగానే కాయక ముందు పచ్చిపాలు పోసుకుంటే అదేంటంటే డర్ట్ని తీసేస్తుంది అండ్ స్కిన్ని సాఫ్ట్గా ఉంచుతుంది, అలాగే ఫేర్నెస్ని బాగా ఇస్తుంది అనమాట. సో హెల్ప్ అవుతుంది అన్ని విధాలుగా. అందుకని ఈ సుందిపిట్లో కొంచెం పచ్చిపాలు మిక్స్ చేసుకున్నాం, ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ ఆర్ డ్రై అయ్యేంత వరకు చక్కగా ఉంచుకొని ఆ తర్వాత నీట్గా రుద్దుకోవాలి. రుద్దుతూ అది చాలా రఫ్గా కాకుండా సాఫ్ట్గా రుద్దుతూ మనం కోల్డ్ వాటర్తో మాత్రమే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఓకే, ఆర్ ఎల్స్ నార్మల్ వాటర్, నాట్ హాట్ వాటర్. ఓకే, సర్కిల్ మోషన్లోని మనం రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసుకోవాలి. అలాగే బాడీ అంతటికీ పట్టించి చక్కగా స్నానం చేయాలి. కొంతమందికి మెడ దగ్గర నల్లగా ఉంటుంది, అలాగే ఎల్బోస్ దగ్గర నల్లగా ఉంటుంది, నీస్ దగ్గర, అలా బాడీ పార్ట్స్లో కొన్ని ప్లేసెస్లోని కొంచెం నలుపు అనేది అలా ఎక్కువ చేరిపోతుంటుంది అనమాట. సో అలాంటి ప్లేసెస్లో బాగా స్క్రబ్ చేసేసి బాగా రుద్దుకొని స్నానం చేస్తే వెంటనే రిజల్ట్ మీకు 1 వీక్లోనే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఫేస్లో అయితే మీకు జస్ట్ 2-3 డేస్లోనే, యాక్చువల్లీ ఒక్కసారికి మీకు రిజల్ట్ క్లియర్గా తెలుస్తుంది, 2-3 డేస్లోనే ఇంకా మీరు ఎడిక్ట్ అయిపోతారనమాట ఈ పౌడర్కి, అంత బాగుంటుంది. చూసారు కదండి ఈ బేకింగ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో. ఈ పౌడర్ వాడితే మీ స్కిన్ మాత్రం నిజంగా చాలా హెల్దీగా, గ్లోయింగ్గా, ఫ్రెష్గా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, అన్ని పాజిటివ్స్. మరి లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. ఇంట్లో లేకపోతే మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, ఆయుర్వేదిక్ షాప్లో అయితే వెంటనే అలా దొరికిస్తాయి అనమాట. మరి లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోండి, ఆర్డర్ చేసుకోండి, వాడండి, ఆ రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియో మీకు హెల్ప్ అయితే నాకు చాలా చాలా హ్యాపీ, మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. హెల్ప్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు మీరు ఏం చేయాలి, వెంటనే పౌడర్ తయారు చేయడం స్టార్ట్ చేయండి.